గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈజ్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్ ఆర్ నాట్? ఎస్ సార్. ఓకే, క్లియర్గా ఉందా నా వాయిస్ మీకు? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, సీ గైస్, ఈరోజు మనకి ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేసాం చెప్పండి, ఎవరు చెప్తారు? ఇంట్రొడక్షన్ క్లాస్ అవునా? ఫస్ట్ ఆర్ టు ఆర్ ఇంట్రొడక్షన్ క్లాస్ ముందు ఆర్ టు ఆర్ సిలబస్ గురించి చెప్పినట్టున్నా. ఓకే, ఆటో ఆర్ ఇంట్రడక్షన్ క్లాస్ తర్వాత ఎస్ఐపి, తర్వాత ఏంటండి ఎస్ఐపి, ఏదండి నెక్స్ట్ డే ఎస్ఐపి చెప్పారు సార్, అదే అడుగుతున్నారు. ఎస్ఐపి ఇంట్రడక్షన్ చెప్పారు సార్, వాట్ ఈస్ ఎస్ఐపి, వాట్ ఈస్ ఫోర్ అన్న. సో అంటే ఎస్ఐపి ఇంట్రడక్షన్. నిన్నటి క్లాస్లో ఎస్ ఫోర్ అన్న గురించి చెప్పారు. నిన్నటి క్లాస్లో మనం అదే ఎస్ఐపి ఇంట్రడక్షన్ అంటే ఎస్ ఫోర్ హనా అంటే ఏంటి, ఎస్ ఫోర్ హనా అలాగే అండ్ హనా గురించి కూడా మనం డిస్కస్ చేసాం, అలాగే ఎస్ఐపి అంటే ఏంటి, బేసిక్ ఇంట్రడక్షన్, ఈఆర్పి అంటే ఏంటి అని. ఓకే, సో ఈరోజు నిన్నటి సెషన్లో మనం ఏం చెప్పామండి, మాస్టర్ డేటా, డేటా జిఎల్, మాస్టర్ డేటా గురించి డిస్కస్ చేసాం, ఇంకా కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్స్ అంటే అది మాస్టర్ డేటాలో కవర్ అయిపోయింది. సెగ్మెంట్ సార్, సెగ్మెంట్ గురించి, సెగ్మెంట్ సెగ్మెంట్ అంటే ఏంటో చెప్పాలి. ఇంకొకటి చెప్పాలి దాంట్లో, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మెల్లగా చెప్తాను. ఓకే, దేని తను లింక్ చేస్తాను, అదంతా మాస్టర్ డేటా, సిఎల్ మాస్టర్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, డబ్ల్యూబిఎస్. సో మాస్టర్ డేటా ఏంటి చెప్పండి, డబ్ల్యూబిఎస్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్, ఇంటర్నల్ ఆర్డర్స్, వీటి గురించి నిన్న చేస్తాము. సో టోటల్ మాస్టర్ డేటా అంటే కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్ ఆర్డర్, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవన్నీ మాస్టర్ డేటాస్, జనరల్ మాస్టర్ డేటాస్. ఇవి సిఓలో మాస్టర్ డేటాస్, ఇవి మెయిన్ సిఓలో, ఇవి సిఓలో మాస్టర్ డేటాస్ ఇవి. ఓకే, సో ఎఫ్ఐలో మాస్టర్ డేటాస్ చెప్పండి ఒకసారి, ఎఫ్ఐలో ఫైనాన్స్లో మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, వెండర్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇంకేమైనా ఉన్నాయా? సో ఇవి జిఎల్ మాస్టర్ డేటా. సో ఇప్పటి వరకు మనం ఎస్ఐపి ఇంట్రడక్షన్ క్లాస్లో ఈఆర్పి గురించి డిస్కస్ చేసాం, వైఎస్ఐపి, అలాగే ఎస్ఐపి వర్షన్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఓవరాల్గా మనకి ఇవి అయినవి. ఓకే, ఓకే, ఇప్పుడు వరకు మనం ఇవి డిస్కస్ చేస్తాము. సో ఈరోజు మనం జనరల్ ఇంట్రీస్ డిస్కస్ చేద్దాం, ఇంకా సిస్టంలోకి వెళ్ళిపోదాం. రేపటి క్లాస్ మీకు ఉంది అండి, ఒక క్లాస్ ఉంది 11:30 అలా ఉంటుంది రేపు. ఓకేనా, రేపు క్లాస్. ఓకే, సో నెక్స్ట్ కాంప్ ఆఫ్ ఇద్దాం, నెక్స్ట్ వీక్లో ఆ క్లాస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, మ్యాక్స్ సాటర్డే సండే ఉండవచ్చు, ఈ ఒక వీక్ పెడతాను, ఎందుకంటే అప్పుడప్పుడు సెలవులు ఇస్తూ ఉంటాం కాబట్టి సెటప్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వీక్లో నేను మేబీ లీవ్ ఇవ్వచ్చు, 1-2 డేస్ లీవ్ ఇవ్వచ్చు, కాబట్టి ఈ సాటర్డే చెప్తాను. ఓకే, సో టుమారో సాటర్డే, టుమారో క్లాస్ మనకి 12:30
లెవెన్కి 11:30 to 12 ఆయన అయితే 12:15 నా క్లాస్ ఉంటుంది, 1:30 కల అయిపోతుంది. ఓకే, సో ఎంఎస్ ఎక్సెల్ క్లాస్ ఎవరైతే మధ్యలో ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్గా ఎంఎస్ ఎక్సెల్ స్టార్ట్ అవుతుంది, అంటే డోంట్ వరీ. మళ్ళీ ఫ్రెష్గా ఎంఎస్ ఎక్సెల్ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్గా ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు స్టార్ట్ అవుతుంది. ఓకే, జస్ట్ వినండి గురించి ఆయన ఏం చెప్తాడు వినండి, తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఎంఎస్ ఎక్సెల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, డౌట్స్ ఏం లేవు కదా ఇక్కడ దాకా? ట్రైనింగ్ ప్రాసెస్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్ అండి. చార్ట్ ఆఫ్ అకౌంట్, అదే చార్ట్ ఆఫ్ అకౌంట్ నేను మళ్ళీ చెప్తాను. చార్ట్ ఆఫ్ అకౌంట్ మళ్ళీ జిఎల్తో కాబట్టి జిఎల్ మాస్టర్ డైరెక్టర్ చూపిస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి చార్ట్ ఆఫ్ అకౌంట్ దీనికి సంబంధం లేదు. ఓకే, సో దీనికి చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఏ సంబంధం లేదు, బట్ అది నేను జిఎల్ క్రియేట్ చేసినప్పుడు చెప్తాను. ఓకే, సో ప్రస్తుతానికి ఇది ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకేనా, ఎనీ క్వశ్చన్స్? సార్ వాలిడేషన్ అంటే ఏంటి సార్? డేటా వాలిడేషన్? అవును సార్. వాలిడేషన్ అంటే కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయటం. వ్యాలిడ్, వ్యాలిడ్, వ్యాలిడ్ అంటే ఏంటి? వ్యాలిడ్ అంటే చెక్, చెక్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడం, దాన్ని డేటా వ్యాలిడేషన్. ఓకేనా సార్. అట్లాగే డబ్ల్యూబిఎస్లో ఒక చిన్న డౌట్ ఉంది సార్. అడగండి. ఇక్కడ రీసెర్చ్ అండ్ ఫండ్ అకౌంట్స్ అంటే ఏంటి సార్? డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్స్ ఆర్ బోత్ రీసెర్చ్ అండ్ ఫండ్ అకౌంట్స్ అని చెప్పని ఇచ్చారు నిన్న పాయింట్ ఒకటి. జనరల్గా ఏంటంటే డబ్ల్యూబిఎస్ అంటే కాస్ట్ కలెక్టర్ అనమాట, కానీ రెవెన్యూస్ కూడా ట్రాక్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మీకు రెవెన్యూ అంటే ఫండ్స్, ఫండ్స్ అంటే ఓకే ఫండ్ రీసెర్చ్ అండ్ రెవెన్యూస్ ఎలా వస్తుంది అన్నట్టు. రీసెర్చ్ అకౌంట్ అంటే ఏంటి సార్? రీసెర్చ్ ఇక్కడ రీసెర్చ్ అండ్ ఫండ్ అకౌంట్స్ అని చెప్పుకుంది సార్, అందుకని చెప్పి అడుగుతున్నా. రీసెర్చ్ అంటే ఏంటి అంటే మామూలుగా రీసెర్చ్ అకౌంట్ అని చెప్పి నేను ఉంటుందా సార్ విడిగా? WBS is a cost element option in SAP, collects expense and revenues related to sponsor projects. W elements are both research and fund accounts. Project often includes several WBS. ఏ అవసరం లేదు లేండి, తీసేయండి. ఓకే, ప్రాజెక్ట్ స్పాన్సర్డ్ బై ప్రాజెక్ట్స్. ఓకేనా, అక్కడ దాకా చూడండి. ఓకే, జస్ట్ లైక్ నిన్న నిన్న క్లాస్లో ఏం చెప్పానో అది చూడండి, అవన్నీ చాలా రాస్తూ ఉంటాడు అని అసలు. ఓకే, సి మరి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఈరోజు కంప్లీట్గా జర్నల్ ఎంట్రీస్, ఆ తర్వాత ఇంకా SAPలోకి వెళ్ళిపోతాను. ఇంకా ఇంకా థియరిటికల్ సెషన్స్ ఉండవు, డైరెక్ట్ అన్ని థియరీ ఉంటాయి, 15 మినిట్స్ థియరీ, ఇంకా అన్ని ప్రాక్టికల్స్. ఓకేనా, సో కాబట్టి మనకి ఆల్మోస్ట్ 5 సెషన్స్ వరకు థియరీ క్లాసెస్ ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా పెట్టాను, చూసారా ఎవరన్నా చార్ట్లో? ఇవి చదువుకోవాలి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీకు ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉంటాయి. ఇవి ఎక్స్ప్లెనేషన్ ఏమేమోనో మీరే చూసుకోవాలి. రియల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ అవి ఉంటాయి కదా, గోల్డెన్ ప్రిన్సిపల్స్, అవి ఇవి చూసుకొని వెళ్ళాలి జాబ్కి. ప్రెషర్స్ జన్ ప్యాక్లో అడుగుతున్నారు, అర్థమైందా? జన్ ప్యాక్లో ఇవి కూడా అడుగుతున్నారు. ఇవి మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో డిగ్రీ లెవెల్లో ఉంటాయి, అది డిస్కస్ చేయాలని అకౌంట్స్ అయ్యి SAP పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాను. ఇవి మీకు ఉపయోగపడుతుంది అని చార్ట్లో పెట్టాలి, సో అవి కూడా చదువుకోవాలి. ఇదేంటి గ్యాప్ రూల్స్? గ్యాప్ రూల్స్ అంటే గ్యాప్ అంటే మీకు సిఏ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు అడుగుతారు. సో వాళ్ళకి స్టాండర్డ్స్ ఉంటాయి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, మిమ్మల్ని అడగరు. ఓకే, ఓకే గైస్, మరి ఈరోజు స్టార్ట్ చేద్దాం మనం ఫ్రెష్గా. సో ఈరోజు జర్నల్ ఎంట్రీస్ టెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. సో జర్నల్ ఎంట్రీస్ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అన్నది ఇది ఒక కమాండ్ అనమాట, టెస్ట్ అనమాట. రేపు పొద్దున్న సో R2R జాబ్స్కి వెళ్తే కన్ఫర్మ్గా జర్నల్ ఎంట్రీస్ అడుగుతాం, కన్ఫర్మ్ జర్నల్ ఎంట్రీస్. ప్రతి R2R ప్రొఫైల్, R2R అంటేనే జర్నల్ ఎంట్రీస్, ఎన్ని రికార్డ్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయితేనే కదా ప్రాపర్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చాయి, కాబట్టి రికార్డింగే చాలా ఇంపార్టెంట్. కాబట్టి జర్నల్ ఎంట్రీస్ అనేది మస్ట్ అండ్. ఓకే, సో ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ ఈరోజు వచ్చేయాలి, డాక్యుమెంట్లో ఉన్న జర్నల్ ఎంట్రీస్ ఎప్పటి లోపల వచ్చేసేయాలి. సో వెన్ ఏ బిజినెస్ కమెన్సెస్ అండ్ క్యాపిటల్ ఈజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు దీని మీనింగ్?
కొంచెం క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేయండి. ఇలా ఓకేనా? ఇలా ఓకేనా? పడుతుందా? సార్ జనరల్ ఎంట్రీ ఏంటి, క్యాపిటల్ ని అంటే క్యాపిటల్ అంటే మనం డబ్బులు బిజినెస్ లో పెట్టినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఏంటి, బిజినెస్ లో డబ్బులు పెడతాం కదా, దాన్ని ఏమంటాం మనం, క్యాపిటల్ అంటాం. సో క్యాపిటల్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు క్యాష్ రూపంలో, క్యాష్ రూపంలో పెట్టాము డబ్బులు. సో అంటే దీన్ని మనకి ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి, క్యాష్ అకౌంట్ డిటార్ టు క్యాపిటల్ అకౌంట్. సో కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలరు కదా. సో బిజినెస్ స్టార్ట్ చేస్తా క్యాష్ తో. సో కాబట్టి ఎంట్రీ ఏంటి, క్యాష్. క్యాష్ అంటే డెబిట్. క్యాష్ ఎప్పుడు డెబిట్, డెబిట్ ఎప్పుడు అంటే ఎప్పుడు డెబిట్ అని కాదు, క్యాష్ ఇక్కడ రియల్ అకౌంట్ కదా. కాబట్టి క్యాష్ అకౌంట్ డిటార్ టు క్యాపిటల్, క్యాపిటల్ అంటే క్రెడిట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే, సో 10,000కి స్టార్ట్ చేసావు క్యాష్ పెట్టావు కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్, క్యాపిటల్ అకౌంట్ 10,000. నెక్స్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ బై బిజినెస్. సేల్ ఆఫ్ గూడ్స్ అంటే క్రెడిట్ సేల్స్, అంతేనా? క్రెడిట్ సేల్స్ లో అంటే క్రెడిట్ సేల్స్ లో గూడ్స్ ని అమ్మాం, అంటే గూడ్స్ ని క్రెడిట్ లో అమ్మాం. ఎవరికి అమ్ముతాం? కస్టమర్. కస్టమర్ ఏమంటాం? డెటార్. డెటార్ అండి. సో కాబట్టి కస్టమర్ అన్న పర్లేదు, డెటార్ అన్న పర్లేదు. సో ఎంట్రీ ఏంటి, క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి, కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అన్నా పర్లేదు, డెటార్ అని చెప్పినా పర్లేదు, కస్టమర్ అని చెప్పినా పర్లేదు, ఓకేనా? సో క్రెడిట్ లో కొన్నాం, క్రెడిట్ లో మనం పర్చేస్ చేసాం. క్రెడిట్ లో మనం పర్చేస్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి ఎవరు చెప్తారు? క్రెడిట్ లో మనం పర్చేస్ చేసాం ఎంట్రీ ఏంటి? పర్చేస్ అకౌంట్ డెబిట్, క్రెడిటార్స్ అన్న వెండార్స్ అన్న ఒకటే కదా. సో పర్చేస్ అకౌంట్ డెబిట్ వెండార్, లేదా పర్చేస్ అకౌంట్ డెబిట్ క్రెడిటార్. ఓకే, క్రెడిట్ లో కొన్నాం కాబట్టి క్రెడిటార్ అంటున్నాం మనం, ఓకే. సో కాబట్టి సో ఈ ఎంట్రీస్, క్రెడిట్ పర్చేస్ ఎంట్రీస్, క్రెడిట్ సేల్స్ ఎంట్రీస్, ఇవన్నీ రావాలి. ఈవెన్ ఇందులో వెండార్ అకౌంట్స్, కస్టమర్ ఉన్నాయి, ఇవన్నీ ఆర్ట్ అవర్ లో పార్టే, ఓకే, ఎందుకంటే జిఎల్ ఉంది కాబట్టి. సో బిజినెస్ నుంచి డబ్బులు వసూలు చేస్తాం. సో బిజినెస్ నుంచి డబ్బులు తీసుకున్నాం, ఎంట్రీ ఏంటి ఎవరు చెప్తారు? బిజినెస్ నుంచి డబ్బులు తీసుకున్నాం, విత్డ్రా చేస్తాం సమ్ అమౌంట్, డ్రాయింగ్స్. ఎంట్రీ అకౌంట్ డెబిట్ టు క్యాష్, క్యాష్, క్యాష్ లో తీసుకున్నాం. డ్రాయింగ్ అకౌంట్ డెబిట్ టు అకౌంట్ డెబిట్ టు క్యాష్. సో గూడ్స్ తీసుకున్నాం పర్సనల్ పర్పస్ కోసం. సో జర్నల్ ఎంట్రీ ఫర్ డ్రాయింగ్ గూడ్స్ ఇన్ కేస్ ఇఫ్ ఓనర్ మేక్స్ పర్సనల్ విత్డ్రాల్. అంటే ఏంటి, కొన్ని గూడ్స్ని అంటే ఏంటి, కంపెనీలో ఉన్న కొన్ని గూడ్స్ని ఓనర్ అనేవాడు పర్సనల్ కింద వాడుకున్నాడు. ఎంట్రీ చెప్పండి, ఎవరు చెప్తారు? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్ సార్. డ్రాయింగ్స్ అకౌంట్ పర్చేస్ అన్న పర్లేదు, స్టాక్ అన్న పర్లేదు, ఓకేనా? పర్చేస్ అని చెప్పినా పర్లేదు, లేకపోతే స్టాక్ అన్న పర్లేదు. సో అసెట్ ని కొన్నాం, ఎంట్రీ ఏంటి, క్యాష్ లో, క్యాష్ క్రెడిట్ అయితే ఏమొస్తుంది, క్రెడిట్ అయితే ఏమొస్తుంది, క్రెడిట్ లో కొన్నాం, ఎంట్రీ ఏంటి, పర్చేసెస్ అకౌంట్ డెటార్ టు సండ్రీ క్రెడిటర్స్. సో ఇక్కడ అసెట్, అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్, ఓకే. ఈ ఎంట్రీస్ అడుగుతాడు ఎంట్రీలో. సో డిప్రిషియేషన్, డిప్రిషియేషన్ ఎక్స్పెన్స్ టు ద కంపెనీ, అవునా కదా? అసెట్ ఉంది, ఇప్పుడు అసెట్ కి ఎవ్రీ మంత్ మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తామో, ఎవ్రీ ఇయర్ టోటల్ గా ఎంత డిప్రిషియేషన్ చెప్పాలి. డిప్రిషియేషన్ అనేది కంపెనీ ఎక్స్పెన్స్ ఇన్కమ్, ఎక్స్పెన్స్. సో ఎంట్రీ ఏంటి, అదే బట్ ఇక్కడ అకుములేట్ డిప్రిషియేషన్ విత్ అకుములేట్. అకుములేట్ డిప్రిషియేషన్ అంటే ఏంటి చెప్పండి, అకుములేట్ డిప్రిషియేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ డిప్రిషియేషన్ అండ్ అకుములేట్ డిప్రిషియేషన్? అకుములేట్ అంటే టోటల్ డిప్రిషియేషన్, ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే వస్తాం కదా. 12 నెలల డిప్రిషియేషన్ ఎంత, ఎంత టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి, అది టోటల్ అంటే అకుములేట్, అకుములేట్ అంటాం. సో మనం అకుములేట్ డిప్రిషియేషన్ కాకుండా వితౌట్ అకుములేటెడ్ అయితే, సో డిప్రిషియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్.
లైక్ డిప్రెషన్ అకౌంట్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ అన్నట్టు. సో బ్యాడ్ డెట్స్ అంటే ఏంటండి? బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి? పొండి ఖాతాలు తెలుగులో, డబ్బులు రావు. సో అప్పుడు ఏం చేస్తాం? బ్యాడ్ డెట్స్ని రైట్ ఆఫ్ చేస్తారు. సో బ్యాడ్ డెట్ అకౌంట్ డెటా టు కస్టమర్ అకౌంట్. ఓకే, బ్యాడ్ డెట్ రేపు పొద్దున ఎంట్రీ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? బ్యాడ్ డెట్ అకౌంట్ డెటా టు కస్టమర్ ఆర్ డెటార్. బ్యాడ్ డెట్ ఎక్స్పెన్స్. శాంపుల్ గుడ్స్ ఎంట్రీ ఏంటి? డొనేషన్కి ఇచ్చారంట. ఫ్రీ శాంపుల్స్ ఆర్ డొనేషన్ మేడ్ టు చారిటీస్కి ఇచ్చారు. ఇప్పుడు కంపెనీ అన్న తర్వాత చారిటీస్కి వాటికి డబ్బులు ఇస్తూ ఉంటుంది, అవునా కదా? సో ఎంట్రీ ఏంటి? అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెటా టు పర్చేస్. సో డిస్కౌంట్ కంపెనీ అన్న తర్వాత కస్టమర్కి డిస్కౌంట్ ఇస్తుందా? ఇవ్వదా? ఇస్తుంది. డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ అనేది ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్. సో కాబట్టి ఎంట్రీ ఏం పడుతుంది? క్యాష్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ క్రెడిట్ డెబిట్ అండ్ డెటార్ అకౌంట్ క్రెడిట్. ఎవరికి ఇస్తుంది? కస్టమర్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ ఎవరి దగ్గర నుంచి డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటాం? వెండార్ దగ్గర నుంచి డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటాం, అవునా కదా? వెండార్స్ మనకి డిస్కౌంట్ ఇస్తారు. కంపెనీ డిస్కౌంట్ అలౌ చేస్తుంది కస్టమర్కి. మనకి ఇన్కమా ఎక్స్పెన్స్? డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్. సో క్యాష్ అయితే మనకి ఎంట్రీ ఏంటి? క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిట్. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఎంట్రీ ఏంటండి? ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్ క్రెడిట్. ఈ జర్నల్ ఎంట్రీస్ ఈరోజు చదివేయాలండి కంప్లీట్గా. ఓకే, ఈ జర్నల్ ఎంట్రీస్ మీరు చదివేస్తే రేపు పొద్దున మనకి ప్రాబ్లం ఉండదు. రేపు పొద్దున మనం ఈజీగా ఈ ఎస్ఏపిలో ఎంట్రీస్ వేసుకోవచ్చు. ఒకటి వస్తే అన్నీ వచ్చేసినట్టే. ఎస్ఏపిలో ఒకటి నేర్చుకుంటే అన్నీ వచ్చేసినట్టే. సో జర్నల్ ఎంట్రీ ఫర్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ అంటే ఏంటి? అడ్వాన్స్ పేమెంట్స్. సో ప్రీపెయిడ్ అనేది ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో అడ్వాన్స్గా డబ్బులు తీసుకున్నాం. అడ్వాన్స్ రిసీవ్డ్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు ముందు అడ్వాన్స్ ఇవ్వమంటారు కదా, డౌన్ పేమెంట్. సో ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. అడ్వాన్స్ అకౌంట్ సింపుల్గా అప్రూవ్డ్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఎర్న్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అకౌంట్ బట్ రిసీవ్డ్ అంటే ఏంటి? పొద్దున్న చెప్పాను అక్రూవల్ అంటే ఏంటి చెప్పండి? ఎక్స్పెన్స్ ఇన్కడ్ అయితే ఈరోజు, కానీ పేమెంట్ లెటర్ పేమెంట్ చేస్తాం. ఓకే, రెవెన్యూ జనరేట్ అయింది ఈ రోజు, కానీ ఫ్యూచర్లో రిసీవ్ అవుతుంది. మనం ఫాలో అయ్యేది అక్రూవల్ కాన్సెప్టా లేకపోతే క్యాష్ కాన్సెప్టా? అక్రూవల్ కాన్సెప్ట్. సో కాబట్టి అప్రూవ్డ్ ఇన్కమ్ అంటే ఫ్యూచర్లో వస్తుంది అన్నప్పుడు ఎంట్రీ ఏంటి? ఇంపార్టెంట్. ఫ్యూచర్లో డబ్బులు వస్తాయి అంటానికి ఎంట్రీ ఏంటి? అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ డెబిట్, ఇన్కమ్ అకౌంట్ క్రెడిట్. సో డబ్బులు వచ్చినప్పుడు ఇది ప్రొవిజనల్ ఎంట్రీ. ఓకే, అంటే ఇన్కమ్ అన్నాడు కానీ రిసీవ్ అవ్వలేదు. ఇది ప్రొవిజనల్ ఎంట్రీ. ఇది వచ్చేసిన తర్వాత ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటా అక్రూడ్ ఇన్కమ్. దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటే ఇంట్రెస్ట్ సంబంధించిన ఎంట్రీ ఇది. అక్రూడ్ ఇంట్రెస్ట్ అకౌంట్ ఆటు ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇది అనమాట. ఇంట్రెస్ట్ కూడా ఒకవేళ డబ్బులు రావాల్సింది ఉంటాయి ఇంట్రెస్ట్ కూడా. అమార్టైజేషన్ అంటే ఏంటి చెప్పండి? ఇంటాంజిబుల్ అసెట్స్ని రైట్ ఆఫ్ చేయడానికి ఇంటాంజిబుల్ అసెట్స్ని డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తాం, అవునా కదా? టాంజిబుల్ అసెట్ డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమంటాం? డిప్రెషన్ అంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఎంట్రీ?
అమార్టైజేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్, అకుములేటెడ్ అమార్టైజేషన్. సో అదే అసెట్తో అయితే అకుములేషన్ కాకుండా అయితే అమార్టైజేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్, ఇంటాంజిబుల్ అసెట్ అయితే. ఈ రెండు పాయింట్లు చూస్తాం. సో క్యాపిటల్ మీద పెట్టిన దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఏంటి ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో డ్రాయింగ్ చేసిన డ్రాయింగ్స్ చేసినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్, పర్సనల్ పర్పస్ కోసం వాడే దాని మీద ఇంట్రెస్ట్ వేస్తారు. ఎంత ఎంట్రీ ఏంటి? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ క్రెడిట్. జర్నల్ ఎంట్రీ ఫర్ గూడ్స్ రిటర్న్, గూడ్స్ అని రిటర్న్ చేస్తాం, సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ నోట్. అంతేనా? డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. ఎంట్రీ ఏంటి? సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్, డెటార్స్ అకౌంట్. డెటార్ అంటే కస్టమర్. సో మేనేజర్స్ కమిషన్, సో మేనేజర్ ఫిక్స్ కమిషన్ వస్తుంది నెట్ ప్రాఫిట్స్ మీద కదా. సో మేనేజర్కి కమిషన్, నెట్ ప్రాఫిట్స్ కమిషన్ ఇచ్చారు. ఎంట్రీ ఏంటి? మేనేజర్ కమిషన్ అకౌంట్ డెబిట్, క్యాష్ నోట్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడితో ఎంట్రీస్ అయిపోయినాయి. సో కాబట్టి మీరు ఈ ఎంట్రీస్ చదివితే అండ్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్కి అయినా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ విషయం అంటే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. చాలా ఎంట్రీస్ కవర్ చేస్తాం ఇందులో. ఇది బేసిక్ లెవెల్ ఎంట్రీస్. ఇంకా ఏమైనా ఫర్దర్ ఎంట్రీస్ ఉంటే నేను చార్ట్ నేను ఇస్తాను. ఓకే. సో ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి రిటైర్మెంట్ జనరల్ ఎంట్రీస్, ఫిక్స్డ్ అసెట్ని రిటైర్మెంట్ చేస్తే ఏమి ఎంట్రీ పడుతుంది, అవన్నీ అడ్వాన్స్ లెవెల్లో తర్వాత అన్నమాట. ఓకే. ఇవి మినిమం బేసిక్ రిక్వైర్మెంట్. ఆర్ టు ఆర్ జాబ్ కొట్టాలి అంటే ప్రెషర్ లెవెల్లో ఈ ఎంట్రీ చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఇంకా కొన్ని ఎంట్రీస్ ఉన్నాయి అసెట్ అకౌంట్ ప్రెషర్ లెవెల్లో ఎంట్రీస్. ఓకే. అలాగే కొన్ని ఎంట్రీస్ ఇంకా ఉన్నాయి. ఒక 10 ఎంట్రీస్ ఇవి కాకుండా ఒక ముప్పై ఎంట్రీస్ చదువుకొని వెళ్తే జాబ్ కన్ఫర్మ్. ఒక 30 ఎంట్రీస్. సో ఎప్పుడు అడిగినా చెప్పాలి 30 ఎంట్రీస్. ఓకే. ఆటో ఆర్జు అంటే జర్నల్ ఎంట్రీస్, ఇంకా ఓన్లీ అకౌంటింగ్ మీద నాలెడ్జ్ ఉంటుంది తీసుకుంటారు. వాళ్ళు 10 క్వశ్చన్లు అడిగితే అందులో 6 క్వశ్చన్స్ జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. 50% క్వశ్చన్ జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. ఒక 25% క్వశ్చన్స్ ఎస్ఏపీ మీద టెస్టింగ్ ఉంటుంది. ఓకే. 75% అయిపోయింది కదా. ఒక 10% బిజినెస్ ప్రాసెస్, మీరు చేసిన ఎక్స్పీరియన్సెస్, రెజ్యూమే, ఇవన్నీ ఒక 10%. సో ఇంకో 15% ఎంఎస్ ఎక్సెల్, 10% ఇంకోటి ఎంఎస్ ఎక్సెల్ మీద, ఒక 5% ఇంగ్లీష్ కమ్యూనికేషన్. అర్థమైందా? జాబ్ ఇలా ఉంటుంది. 50% జర్నల్ ఎంట్రీస్, జాబ్ కొట్టాలి అంటే సగం 50%. ఒక 25% ఎస్ఏపీ స్కిల్ సెట్, ఎస్ఏపీ స్కిల్ సెట్ ఎంత? 25%. 50+25 ఎంత అయింది? 75. ఓకే. ఒక 10% బిజినెస్ ప్రాసెస్, రెజ్యూమే. రెజ్యూమేలో మీరు ఏం పని చేస్తారు, రియల్గా పని చేస్తారా లేదా, 10% క్వశ్చన్స్, 85. ఇంకా 5% క్వశ్చన్స్ ఏం చెప్పా? కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ 5%. ఇంకో 10% ఏంటి? ఏదండి? ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ మీద కొన్నిసార్లు ఏంటంటే మీకు రిటర్న్ టెస్ట్లు కూడా పెడతా ఉంటారు. ఓకే. సో ఇక్కడైతే మన రిటర్న్ టెస్ట్లు అయితే మనం ఏం చేయమని గ్యారంటీగా చెప్పలేను, కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయితే గ్యారంటీగా సెలెక్షన్ అవుతారు. రిటర్న్ టెస్ట్లు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి అడుగుతూ ఉంటారు. అవన్నీ మీకు అకౌంట్స్ నాలెడ్జ్ మీద బాగా మంచి నాలెడ్జ్ ఉంటే చేయగలుగుతారు రిటర్న్ టెస్ట్. లైక్ కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ టెస్ట్లు కూడా ఉంటాయి, 10%. సో ఇంగ్లీష్ టెస్ట్ కూడా పెడతారు రిటర్న్ టెస్ట్లో, గ్రామర్ మీద ఉంటుంది. సో అలాగే అర్థమెటిక్ ఉంటుంది. వాడు 10 గంటలకి 7 రోజుల్లో పరిగెడితే, సో 4 రోజులకి ఎలా అయ్యి ఉంటే చూడాలి. ఏమంటారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు కదా, రీజనింగ్ అవి కూడా పెడతారు, అథమెటిక్ రీజనింగ్ అవి కూడా పెడతారు. అవి మీకు అవన్నీ ఇక్కడ కవర్ అవ్వు, అవి మీకు నాలెడ్జ్ ఉండాలి అట్లా. ఓకే. అవి రిటర్న్ టెస్ట్లు పెడితే ఇంగ్లీష్ టెస్ట్ కూడా పెడతారు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చెక్ చేస్తారు. కాబట్టి రిటర్న్ టెస్ట్ గ్యారంటీ ఇవ్వలేను, కానీ సో ఫేస్ టు ఫేస్ అయితే, ఎక్స్పీరియన్స్డ్గా అయితే ఫేస్ టు ఫేస్ ఉంటుంది మ్యాక్సిమం. ఫ్రెషర్కి అయితే కొన్ని రిటర్న్ టెస్ట్లు ఉంటాయి.
ఓకే. సో కాబట్టి ఫేస్ టు అవన్నీ మీరు ఒక డాక్యుమెంట్ చూసుకొని ఒక రోజు కూర్చున్నా వచ్చేస్తాయి. కాబట్టి ఫేస్ టు ఫేస్ అయితే 100% సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో మరి ఈ 5 క్లాసెస్ నుంచి ఎట్లా చూసుకున్నా 10-15% క్వశ్చన్స్ అయితే వస్తాయి. 10-15% క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి. ఓకే. ఎందుకంటే జర్నల్ ఎంట్రీస్ కాబట్టి కవర్ చేసాం కాబట్టి ఇది కూడా చూడాలి. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా చూడాలి. అక్రూవల్ ప్రిన్సిపల్, కన్జర్వేటివ్ ప్రిన్సిపల్, కాస్ట్ ప్రిన్సిపల్, ఓకే, ఎకనామిక్ ఎంటిటీ ప్రిన్సిపల్, కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్, ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్, గోయింగ్ కన్సర్న్ ప్రిన్సిపల్. సో ఇవి కూడా చూడాలండి. సో ఈ ప్రిన్సిపల్స్ మీద చదువుకొని వెళ్ళకపోతే, సో మీరు ఫ్రెషర్స్ అనే వాళ్ళని ఈ క్వశ్చన్స్ అడుగుతారు, టెల్ మీ అబౌట్ గోయింగ్ కన్సర్న్ ప్రిన్సిపల్. అంటే గోయింగ్ కన్సర్న్ అంటే ఏం చెప్పండి ఒకసారి, నేను ఎప్పుడో చదువుకున్నా అన్నీ మర్చిపోయాను. ఎవరు చెప్తారు ప్రిన్సిపల్స్ బాగా ఎవరు తెలుసు? సార్ బిజినెస్ విల్ కంటిన్యూ అప్ టు ద ఎండింగ్ అప్. గోయింగ్ అంటే ఏంటి? బిజినెస్ అనేది ఊరికి ఎత్తేసుకోవడానికి స్టార్ట్ చేయం. దేనికోసం స్టార్ట్ చేస్తాం? ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వాలి. అంటే బిజినెస్ అనేది వైండ్ అప్ చేయడానికి కాదు, కంటిన్యూస్ పర్పస్ అన్నమాట. సో అట్లా మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ చదువుకోండి. కంపల్సరీగా ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏదైతే ఎవరైతే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి క్వశ్చన్ అడిగి చూస్తున్నారు. మీరు అందరూ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కంపల్సరీగా ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. అలాగే రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్, ఇంకోటి ఏంటిది పర్సనల్ అకౌంట్స్, ఈ మూడింటి మీద నుంచి కూడా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెషర్కి 10 ప్యాక్లో అడిగారు కాబట్టి చెప్తున్నా, లేకపోతే ఇవి కూడా పెట్టే ఉంటాం. 10 ప్యాక్లో ఇవి అడుగుతున్నారు, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్, గోల్డెన్ ప్రిన్సిపల్స్, గోల్డెన్ రూల్స్, గోల్డెన్ రూల్స్ అడుగుతున్నారు. చూసుకోవాలా? అవి చూసుకోవాలి. అలాగే అకౌంటింగ్ ప్రిన్సిపల్ చూసుకొని వెళ్ళాలి ఫ్రెషర్స్ మెయిన్లీ. సో ఫ్రెషర్స్కి మీది కూడా రాకపోతే జాబ్లో తీసుకోరు, ముందే చెప్తాను. సో మనం చెప్పాం కదా, ఎవరు ఓటీసీ ప్రాసెస్కి వెళ్తే ఆర్ టు ఆర్ అంటే ఏంటని అడిగితే చెప్పలేకపోయారు. సింపుల్ క్వశ్చన్. అదే పొద్దున్న మీరు కూడా అట్లా చేయకండి, గోల్డెన్ ప్రిన్సిపల్ చదువుకొని వెళ్ళాలి. ఓకే, రూల్స్ అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు సో మనకి అకౌంటింగ్ సంబంధించిన జర్నల్ ఎంట్రీ డాక్యుమెంట్ మీ గ్రూప్లో పెడుతున్నాను. ఓకే, ఈ డాక్యుమెంట్ చదువుకొని మీరు జాబ్స్కి అప్పుడే కాదు, ఈ డాక్యుమెంట్స్ రేపటి లోపల కంప్లీట్ చేయండి. ఇది రేపు వెళ్ళిన లోపల వచ్చేసేయాలండి. జర్నల్ ఎంట్రీస్ వచ్చేసాయా? ఓకే. సో 20 ఉన్నాయి, 15, 20 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకో 10, 15 ఇస్తాను అంతే, అంతకంటే ఎక్కువ ఉన్నాం. అవి చదువుకుంటే ఇంక అందులో నుంచి వస్తాయి జర్నల్ ఎంట్రీస్. ఓకేనా? ఈ జర్నల్ ఎంట్రీస్తో పాటు ఇంకో 10-15 జర్నల్ ఎంట్రీస్ ఇస్తాను మ్యాక్సిమం. అందులో నుంచి ఆర్ టు ఆర్ ఏ ప్రొఫైల్ కన్నా వెళ్ళు అందులో నుంచి వస్తాయి. అలాగే ఆర్ టు ఆర్ సంబంధించి ఒక డాక్యుమెంట్ ఇస్తాను చివరిలో, అది చూసుకున్న అందులో నుంచి మొత్తం వస్తాయి. ఓకే, కంపల్సరీగా మీరు జాబ్ కొడతారు. చెప్పా కదా మనం ఎలా మాట్లాడాలో నిన్న. సో మాట్లాడే దాన్ని బట్టి జాబ్ వస్తుంది. వాడు సింపుల్గా ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, క్వశ్చన్ అడిగినప్పుడు దానికి మనం వాట్ ఈస్ వాట్ అని చెప్తే రాదు జాబ్. అర్థమైందా? సో ఆర్ టు ఆర్ అంటే ఏంటి అని అడిగితే రికార్డు రిపోర్ట్ అని చెప్తే జాబ్ రాదు, ఎందుకంటే 100 మంది చెప్తారు. సరే, ఎలాబరేట్ చేసి చెప్పాలి. ఓకేనా? ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఎలాబరేట్ చేయడం అనేది నేర్చుకోవాలి మీరు. అంతేగాని క్వశ్చన్ టు ఆన్సర్ చేస్తే జాబ్ రాదు. సింపుల్ లాజిక్, క్వశ్చన్ టు ఆన్సర్ చేస్తే జాబ్ రాదు. క్వశ్చన్ టు ఆన్సర్ అంటే సింగిల్ వర్డ్లో చెప్తే రాదు. దాన్ని కనీసం ఒక 30 సెకండ్స్ నుంచి 2 మినిట్స్ వరకు మాట్లాడాలి. అది మీ పొటెన్షియల్, మీ సబ్జెక్ట్ని బట్టి 30 సెకండ్స్ అవ్వచ్చు, కొంతమందికి 1 మినిట్ అవ్వచ్చు, 2 మినిట్స్ కూడా అవ్వచ్చు, మీ పొటెన్షియల్. కాబట్టి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్, రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ మీద కనీసం 1 మినిట్ మాట్లాడాలి. రెజ్యూమేలో 10 పాయింట్లు పెడితే 10 పాయింట్ల మీద కనీసం 10 నిమిషాలన్నా మాట్లాడుకొని వెళ్ళాలి, అప్పుడు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? సో డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో ఇఫ్ యూ పుట్ ఆర్ ఇఫ్ యూ యాడ్ 10 పాయింట్స్ ఇన్ ది రెజ్యూమే, యు నీడ్ టు ప్రిపేర్ అట్లీస్ట్ 1 మినిట్ ఫర్ ఎవరీ పాయింట్, ఎవరీ ఏరియా. సో కాబట్టి మీరు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక ఏరియా మీద కనీసం 1 నుంచి 10 మినిట్స్ అన్నా మాట్లాడు, 5 మినిట్స్ కాదు, 1 మినిట్ అన్నా మాట్లాడాలి అట్లీస్ట్.
ఎండ్ యూజర్ అంటే కంపల్సరీగా హెచ్ఆర్ వాళ్ళు అయితే మాత్రం కన్ఫామ్ గా కమ్యూనికేషన్ చెక్ చేస్తారు. సో హెచ్ఆర్ పీపుల్ విల్ డెఫినెట్లీ చెక్ యువర్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. సో కాబట్టి రెజ్యూమేలో మీరు మాట్లాడేటప్పుడే కనీసం మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే దాని గురించి కనీసం 1 మినిట్ వచ్చేయాలి అక్కడ. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే 1 మినిట్ మాట్లాడాలి హెచ్ఆర్ఎల్తో. హెచ్ఆర్ఎల్తో నువ్వు ఏది అకౌంట్స్ గురించి మాట్లాడాలకి ఏం అర్థం కాదు. వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఒకటి నీ కమ్యూనికేషన్ చెక్ చేసుకుంటారు. కాబట్టి నీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చెప్పుకుంటా వెళ్ళిపో. వాళ్ళు ఆగేంత వరకు చెప్పాలంతే. ఎక్కడ కూడా నువ్వు స్టాప్ అవ్వదు, వాళ్ళే ఆపుతారు. ఓకేనా? సో కాబట్టి జర్నల్ ఎంట్రీస్ అనేది మస్ట్ అండ్ షుడ్, అండ్ యూ నీడ్ టు ఫినిష్ అప్ దిస్ జర్నల్ ఎంట్రీస్ బై టుమారో. ఓకే, దెన్ వీ విల్ మూవ్ టు ఎస్ఏ మండే అన్నమాట సార్. సాటర్డే రేపు కంటిన్యూ చేద్దాం. టుమారో ఆల్సో టుమారో కూడా మనకి సేమ్ టైమింగ్ క్లాస్ ఉంది. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ దాకా ఏమి లేదు కదా. రైట్, ఓకే. సి చిన్నగా ఎస్ఏపి బేసిక్స్ చెప్తాను ఈరోజు. ఎస్ఏపి బేసిక్స్ అనమాట. ఓకేనా? సో ఈరోజు మనం ఎస్ఏపి బేసిక్స్ చూద్దాం ఓవరాల్గా ఐడియా కోసం. సో నేను ఎస్ఏపి ఎస్ఆర్ హానా స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను, ఎవరు కనపడకపోతే చెప్పండి. సి గైస్, మనకి రియల్ టైంలో మీకు సర్వర్ ఇచ్చేస్తారు. ఈ సర్వర్ ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను చూడండి. సో ఇలా మీ సర్వర్ ఉంటుంది. ఓకే, దీన్ని జియూఐ అంటారు. జియూ అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దీన్ని క్లోజ్ చేస్తానండి. సో మీకు ఇలా ఎస్ఏపి సర్వర్ ఇచ్చేస్తారు రియల్ టైంలో. ఇది 2000 అవుతుంది సర్వర్ తీసుకోవాలంటే. అంత అవసరం లేదు, మీరు జస్ట్ చూడండి అంతే. అండ్ రికార్డ్ అవుతుంది వీడియో. వీడియోని 2 సార్లు చూడండి, స్క్రీన్స్ అబ్జర్వ్ చేయండి. ఇందులో కష్టమైన విజయం ఉంటుంది, సింపుల్గా చెప్తాను చూడండి. సో ఇది ఏంటిదండి? ఎస్ఏపి ఎస్ఫోరానా 2022 వర్షన్ ఇది. ఓకే, సో మన క్లాసెస్ అన్నీ కూడా దేంట్లో స్టార్ట్ అవుతుంది? ఎస్ఫోరానా 2022 వర్షన్లో ఉంటాయి క్లాసెస్ అన్నీ కూడా. అంటే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓల్డ్ వర్షన్కి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. దానికి క్వీరీ ఆప్షన్ అంతే తేడా. రియల్ టైంలో మీరు, సో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు రియల్ టైంలో మీరు, సో ఎస్ఫోర్ హనాలో ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ దేంట్లో చేస్తారు అంటే క్యూరీ యాప్స్. క్యూరీ యాప్స్, సో ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ విల్ బి పోస్టెడ్ త్రూ క్యూరీ యాప్స్ ఓన్లీ ఇన్ ఎస్ఏపి ఎస్ఫోర్ హనా. ఓకే, సో ఎస్ఫోర్ హనాలో మీరు ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా దేంట్లో చేశారు. ట్రాన్సాక్షన్ బుకింగ్ కాడి నుంచి, డాక్యుమెంట్ చేంజ్ కాడి నుంచి, డిస్ప్లే కాడి నుంచి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ యూజర్ యాక్టివిటీస్ అన్ని దేంట్లో చేశారని చెప్పాలి, క్యూరీ యాప్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎస్ఫోర్ హనా సర్వర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఓపెన్ అవుతుంది కదా, మీకు రియల్ టైంలో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇదో జస్ట్ లైక్ దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోద్ది. లైక్ మీ ఫేస్బుక్లోను లింక్లోకి వెళ్ళి కొడితే మీకు ఏమొస్తుంది? ఫస్ట్ యూజర్ ఐడి, పాస్వర్డ్. అలాగే ఇక్కడ కూడా మీకు ఏంటంటే యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ రియల్ టైంలో సెక్యూరిటీ వాళ్ళని టికెట్ రైస్ చేయాలి. మీకు టికెట్ రైస్ చేయాల్సి మీకు సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ యాక్సెస్ రావడానికి రియల్ టైంలో దగ్గర దగ్గర 1 వీక్ నుంచి 20 రోజులు కూడా పట్టవచ్చు. మినిమం 1 వీక్ నుంచి 4 రోజులు కూడా పట్టిందా సార్? 4 రోజులు కూడా, అది అంత సామాన్యంగా ఎవరు? ఓకే, సో ప్రొడక్షన్ సర్వర్ అది. ఏంటిది రియల్ టైంలో? ఏంటిది ఫ్రీ యాప్ ప్రొడక్షన్ సర్వర్. సో ఈ యాప్ సర్వర్స్ మీకు అంత తొందరగా ఎవరు రియల్ టైంలో? ఈ యాక్సెస్ తెచ్చుకోవాలి అంటే మీరు ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి. యూ నీడ్ టు ఫినిష్ అప్ సమ్ కంపెనీ ట్రైనింగ్స్. కంపెనీ ట్రైనింగ్స్ ఫినిష్ అప్ చేయాలి. కంపెనీ ట్రైనింగ్స్ దేని మీద ఉంటాయి? సెక్యూరిటీ మీద. ఓకే, సో అంటే ఏంటి, నువ్వు కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకెళ్ళి ఊరంతా పంచుతావేమని అడుగు తెలుసు. అలాగే ఐటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లీకేజ్ చేస్తాం, ప్రొడక్షన్లో డేటా అంతా వేరే వాళ్ళకి, ఎవరికి తెలుసు? కాబట్టి ఏం జరుగుతుంది మీకు? సో ఇనిషియల్గా ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు, వీడియో బేస్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్స్ అటెండ్ అయితేనే మీకు ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యి సర్టిఫికేట్ గెయిన్ చేయాలి నువ్వు అందులో.
at the initial stage of training. So you need to attend some important sessions like informative and security. ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సర్టిఫికేషన్. అది అది లేకుండా నీకు సర్టిఫికేట్ ఎవరు ఇవ్వరు. సర్టిఫికేట్ వచ్చి అప్పుడు నువ్వు సబ్మిట్ చేయాలి, నువ్వు ఈ సబ్మిట్ చేస్తేనే నీకు అప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అంతేగాని నీకు టక్కు నీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి చేసేసి వర్క్ అనరు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు అసలు రియల్ టైం క్యాండిడేటా కాదా, నువ్వు ఎక్కడి నుంచి అయినా ఎవరైనా పంపించారా నిన్ను థర్డ్ పార్టీ వాళ్ళు, సో డేటా లీకేజ్ చేయడానికి వచ్చావా అది తెలియాలి కదా. కాబట్టి నీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ బీజీసీ అన్ని చెక్ చేస్తారు. బీజీసీ మీన్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ లెటర్స్ అన్ని చెక్ చేసిన తర్వాతే నీకు ఇది ఎస్ఏపి ఇస్తారనమాట రియల్ టైంలో. క్యాప్జెమినీలో అయితే క్లయింట్ వెరిఫికేషన్ ఉంటుంది, కంపెనీ వెరిఫికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్జెమినీలో జిఈ అనుకో క్లయింట్, సో క్యాప్జెమినీ వెరిఫికేషన్ చేస్తాడు, మళ్ళీ ఎవరు చేస్తారు ఇంకోళ్ళు, జిఈ కూడా చేస్తారు. సో నేను చెప్పే కంపెనీస్కి అసలు వెళ్ళవాకండి ఫస్ట్. ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెడుతున్నారో నేను చెప్పే కంపెనీస్కి వెళ్ళొద్దు. ఓకే, సో ఒకటి అసెన్చర్, అసెన్చర్లోకి అసలు వెళ్ళొద్దు ఫస్ట్, అసెన్చర్కి వెళ్తే జరిగిపోతుంది. రెండోది టీసీఎస్, అసెన్చర్ టీసీఎస్కి వెళ్ళొద్దు. అసెన్చర్ టీసీఎస్ కంపల్సరీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలో వాళ్ళంతా వెళ్ళిపోతారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు బ్యాక్గ్రౌండ్ వచ్చే వాడు పట్టు వాళ్ళకి. ఓకేనా, సో ఆ కంపెనీస్కి వెళ్ళకండి. మిగతా కంపెనీస్ ఎంతో కొంత నెగ్లిజిబుల్. ఓకే, కాబట్టి అసెన్చర్, అసెన్చర్ స్ట్రిక్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈవెన్ 2 సంవత్సరాల తర్వాత కూడా మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రావచ్చు రేపు రియల్ టైంలో. కొంతమంది ఏమనుకుంటారు, 3 నెలల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయింది కదా ఇంకేముంది హ్యాపీ మనం సక్సెస్ అయిపోయాం అనుకుంటారేమో. కాదు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను క్లయింట్ క్లయింట్ మారుతున్న కొద్దీ జరుగుతూనే ఉంటుంది. 2 సంవత్సరాలు కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో తీసేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. ఏం కాదులేండి, అలా వచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేయటువంటి డాక్యుమెంట్లు ఇవ్వటం అట్లా కాదు, సజెస్ట్. ఓకే, సో కాబట్టి యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ రియల్ టైంలో మీకు సెక్యూరిటీ టీం వాళ్ళకి మీరు రైజ్ చేయాలి. సర్వీస్ నో టూల్లోకి వెళ్ళి టికెట్ రైజ్ చేయాలి. సో టికెట్ రైజ్ చేసేటప్పుడు మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో కంప్లయన్స్ అండ్ పాలసీ ఉంటాయి, కంపెనీకి సంబంధించి కంప్లయన్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, ఒక 50-60 ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వాలి వీడియో బేస్డ్. అవి అయిన తర్వాత మీకు అందులో సర్టిఫికేట్ వస్తుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఆ చిన్న ఎగ్జామ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. అవన్నీ ఈజీయే, అదే ట్రైనింగ్ అవన్నీ చెప్తున్నాం భయపడుతున్నాం ఏం లేదు, అందరూ సరదాగా రాసుకొని వచ్చేస్తాం అంతే, కొంత కష్టం ఏమి ఉండవు. అవన్నీ ఊరికే అయిపోతాయి. ఓకేనా, 100కి 99% అవుతుంది. ఓకే, కాబట్టి వాటి గురించి మరీ అవ్వాల్సిన అవసరం. ఓకే, 100కి 90% పీపుల్కి సర్వర్ యాక్సెస్ వచ్చింది. 99% పీపుల్, 1% అంటే ఇంకా అడిగేమి రాకపోతే తప్పిస్తే ఇంకా నెగ్లిజిబుల్ కూడా 1% కూడా. కాబట్టి అందరికీ వచ్చింది, అందులో ఎటువంటి డౌటే లేదు. సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ మీరు ఎప్పుడు అప్లై చేస్తారు, వన్స్ యూ ఫినిష్డ్ అప్ ది ట్రైనింగ్ సెషన్స్. అర్థమైందా? సో ట్రైనింగ్ సెషన్స్ ఎండ్ అయిన తర్వాత మాత్రమే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ మీరు దేంట్లో అప్లై చేస్తారు. ఏ టూలో సర్వీస్ నౌలో టికెట్ రైజ్ చేస్తారు. ఓకే, సర్వీస్ నౌలో టికెట్ రైజ్ చేస్తారు. ఇంకొక టూల్ ఉందండి, ఆ టూల్ ఫస్ట్లో చెప్పాను మీకు కన్సల్టెన్సీకి, చెప్తారు ఎవరన్నా? జిఆర్సి, ఏ టూలో జిఆర్సీలోకి వెళ్ళి రోల్స్ ఉంటాయి. ఈ ఇది ప్రొడక్షన్ సర్వర్ సంబంధించి, ఫ్యూరీ యాప్స్ ప్రొడక్షన్ సర్వర్ సంబంధించి రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ మీ సీనియర్ని అడిగి అప్లై చేసుకోవాలన్నమాట, లేకపోతే మీ సీనియర్ సంబంధించిన యూజర్ ఐడిని రిప్లికేట్ చేయమన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీలో జాయిన్ అయ్యాను అనుకో, నా సీనియర్ ఉంటాడు కదా, వాడి యూజర్ ఐడిని సెక్యూరిటీ వాళ్ళు రిప్లికేట్ చేయమని చెప్పారు. ప్లీజ్ రిప్లికేట్ ది యూజర్ ఐడి ఆఫ్ మిస్టర్ కిరణ్ అండ్ ప్లీజ్ అసైన్ ద సేమ్ రోల్స్ టు మీ. అంటే ఏంటి, మిస్టర్ కిరణ్కి ఉన్న రోల్స్ అన్ని నీకు వచ్చేస్తాయి. అంటే ఏంటి, టీ కోడ్స్ మొత్తం కూడా వచ్చేస్తాయి. సో మిస్టర్ కిరణ్కి ఏమైతే
యాక్సెస్ ఉందో అవన్నీ మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఏమనాలి, రిప్లికేట్. రిప్లికేట్ అంటే మిస్టర్ కిరణ్ కున్న రోల్స్ మొత్తం కూడా నీకు రిప్లికేట్ చేయమని చెప్పాలి. అంటే అప్పుడు వాడికి ఏమైతే యాక్సెస్ ఉన్నాయో అన్ని యాక్సెస్ నీకు వచ్చేస్తాయి. కాబట్టి రియల్ టైంలో యూజర్ ఐడి పాస్వర్డ్ కోసం మనం ఏం చేయాలి, టికెట్ రైజ్ చేయాలి. ఎవరికి సెక్యూరిటీ ఇవ్వాలి, టికెట్ రైజ్ చేయాలి. మళ్ళీ ఈ రోల్స్ అసైన్ చేసుకోవడం కోసం ఏం చేయాలి, టీఆర్పీలోకి వెళ్ళి రోల్స్ అప్లై చేసుకొని డూప్లికేట్ యూజర్ ఐడి డూప్లికేట్ చేస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చెక్ చేస్తారు, నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేస్తారు. అంటే ఏంటి, నువ్వు ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ చేస్తావా లేదా. ఫస్ట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అటాచ్ చేస్తావు అందులో. దేంట్లో జిఆర్సీ టూల్లో ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ అయినట్టు అటాచ్మెంట్ చేస్తావు అనమాట. అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు, సో టికెట్ రైజ్ చేస్తావు. టికెట్ ఎక్కడ రైజ్ చేస్తారు, సర్వీస్ నోట్ టూల్లో టికెట్ రైజ్ చేస్తారు. నీకు అప్పుడు ఒక దగ్గర దగ్గర వాళ్ళు అన్ని చెకప్ చేసుకొని ఒక 3-4 డేస్లో నీకు రోల్స్ నీకు యాక్సెస్ అనేది ఇస్తారు. ఎట్లా వేసుకున్నా మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ రావడానికి వారం రోజుల నుంచి ఒక్కోసారి నెల రోజులు కూడా పట్టచ్చు. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 1 week to 30 days అట్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ట్రైనింగ్. సో యూ నీడ్ టు ఫినిష్ అప్ all the training sessions relating to information technology and security and privacy, so non disclosure agreements, so everything you need to sign up and everything you need to finish up the training process, then you will get this user ID and password details. Appude vastani appudu daaka rao. Okay, so vachina manaku anavasaram ankonde tondaraga vachi em chestaru, pani start ayipothu vachina kaani nunchi pani start avutha vachindaaga aadukodu nal roju. ఓకే, 4 రోజుల పాటు రాలేదు నాకు, ఫ్రీగా వచ్చింది 1 లక్ష రూపాయలు. సో అప్లై చేసుకొని 4 రోజులకి ఇచ్చారు. ఓకే, కానీ దాని సెక్యూరిటీ గట్టిగా చేస్తా. ఓకేనా, సో 4 రోజులు ఫ్రీగా కూర్చోబెడతారు, ఏమి ఉండదు. ఇలా ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవటమే, అవన్నీ కూడా చాలా ఈజీగా పాస్ అయిపోతారు. 100కి 99 మంది పాస్ అవుతారు. పాస్వర్డ్ డీటెయిల్స్ ఇస్తున్నా చూడండి, ఆ పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చేసా. పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు మీ స్క్రీన్ వచ్చేటప్పటికి మీ ఇలా బ్యాక్ స్క్రీన్ చేస్తుంది అనమాట. మీది స్క్రీన్, మీ స్క్రీన్ ఏంటండి, SAP ఎండ్ యూజర్ స్క్రీన్ యాక్సెస్, అంటే ఈజీ యాక్సెస్ స్క్రీన్. దీన్నే మనం ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఓకేనా, ఇంకేమంటారు, ఎండ్ యూజర్ స్క్రీన్. మీకు దేంట్లో పని చేస్తారని చెప్పాను నేను, బట్ ఏంటంటే ఇది దీంట్లో లోడింగ్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ టైం టేకింగ్ తీసుకుంటుంది. కాబట్టి ఇందులో చేసినా ఒకటే, ఊరికే ఒకసారి చూపిస్తాను మీకు. ఫ్యూరీ లాంచ్ ప్యాడ్లోకి వెళ్ళు, అలౌ. సో అలౌ అని చెప్పి క్లిక్ చేయాలి. మళ్ళీ చూపిస్తున్నా, కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఇది ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ కనబడుతుంది ఇక్కడ. ఇది ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది SAPతో. ఇది థర్డ్ పార్టీ టూల్ ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అనేది. 2.0 వర్షన్. ఏంటిది 2.0 వర్షన్? సో మీకు ఇది ఏ కైండ్ ఆఫ్ థింగ్ అని తెలుసుకోవాలనుకుంటే, అసలు ఏ సర్వరు ఏంటి దీని ఫుల్ డీటెయిల్స్ ఏంటి నాకు తెలుసుకోవాలనుకుంటే, పైన మీరు సిస్టమ్ అని ఉంటుంది కదా, సిస్టంలోకి వెళ్ళి స్టేటస్లోకి వెళ్ళి మీరు చూస్తే ఇక్కడ కిందకు రండి. ఓకే, ఇక్కడ ఏ డేటాబేస్ ఇది, ఏ డేటాబేస్? HDB అంటే హనా డేటాబేస్. ఓకే, హోస్ట్ ఏంటి, అస్ఫర్ హనా 2022. సర్వర్ నేమ్ ఇది. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ దేంట్లో, సో లైనక్స్. సో అలాగే ప్రోడక్ట్ వర్షన్ ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్స్, దీంట్లో ఇన్స్టాల్ చేసిన ప్రోడక్ట్స్ అందరూ మ్యూట్లో పెట్టుకోవాలండి, అడిగినప్పుడే చెప్పండి. ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఏమేమి ఇన్స్టాల్ అయినా చూడండి. ఇందులో ఫ్యూరీ యాప్స్, అస్ఫర్ హనా, అబ్యాప్ ప్లాట్ఫామ్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయింది. మనం ఏ వర్షన్లో ఉన్నాం, మనం 2022 వర్షన్ అనమాట. సో కాబట్టి మీరు వర్షన్ సెటప్, వర్షన్ ఎలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి, మళ్ళీ చూపిస్తున్నాం చూడండి. ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ దేనిలోకి వెళ్ళాలి, సిస్టమ్స్ స్టేటస్ అయిపోయింది. ఓకే, ఇక్కడికి వచ్చి ప్రోడక్ట్ వర్షన్స్, ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్.
సో అంతే. కాబట్టి వర్షన్ ఎలా తెలుసుకోవాలో తెలిసిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే, మీకు నెక్స్ట్ ఏం చేయాలంటే, లాంచ్ ప్యాడ్ ఇక్కడ ఉంది కదా, దీని మీద డబుల్ చేయించాలండి, వేరే స్క్రీన్లోకి వెళ్ళిపోద్ది అది. ఏమనాలి? అలౌ. వేరే స్క్రీన్కి వెళ్ళిపోతుంది. సో ఏమైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చావో అవే ఇవ్వాలి. సో మీకు స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది చూడండి. ఓకే, స్క్రీన్ కొంచెం ఇది ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ ఇది డమ్మీ సర్వర్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ రియల్ టైమ్ సెషన్లో టక్కున ఓపెన్ అయిపోతుంది, బాగా స్పీడ్గా పనిచేస్తుంది. దీంట్లో చాలా ఉన్నాయి యాప్స్ డౌన్లోడ్ అవటము, ప్లస్ ఈ బ్రౌజర్లో ఇది కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు. బట్ ఈ యాప్స్ ఏంటంటే మీరు మొబైల్లోనో అలాగే ల్యాప్టాప్లోనో ట్యాబ్లెట్లో అన్నింటిలో పనిచేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ట్యాబ్లెట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది స్క్రీన్ మనకి ఇప్పుడు ఓపెన్ అవడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో రానున్న రోజుల్లో మీరు ఏ యాప్లో పనిచేస్తారు, టూరి యాప్ ప్రాజెక్ట్లో ఉన్నారని చెప్పాల్సి. ఎస్వాన ప్రాజెక్ట్స్లో ఏం చేశారు, ఫ్యూరీ యాప్స్లో. సో ట్రాన్సాక్షన్ బుకింగ్ నుంచి అన్నీ కూడా మొత్తం ఫ్యూరీ యాప్స్లోనే చేశారని చెప్పాలి. ఓకే, ఈ యాప్స్లో చేసినా జియోఐలో చేసినా ఒకటే, అది డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇందులో టీ కోడ్స్ అవసరం లేదు. సో ఫ్యూరీ యాప్స్లో టీ కోడ్స్ అవసరం లేదు. ఫ్యూరీ యాప్స్లో ఏమేమి ఉంటాయి మనకి, ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలిటికల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్, మూడు ఉంటాయి. ఓకే, ట్రాన్సాక్షనల్, అనలిటికల్, కొంచెం టైం తీసుకుంటుంది ఇది. బట్ ఏంటంటే ఇంత టైం తీసుకుంటే ఒక క్లాస్ అయిపోతుంది అనమాట. ఓకే, సో కొంచెం టైం తీసుకుంటుంది. దీన్ని నేను వ్యాపారితో మాట్లాడి, ఆ సర్వర్ పర్సన్తో మాట్లాడి కొంచెం తగ్గించేస్తున్నాను. దీన్ని సైజు కూడా తగ్గించేసి నెక్స్ట్ దీన్ని వర్క్ అయ్యేలా చేస్తాను. ఒక 2-3 డేస్లో అయిపోతుంది పని. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ వస్తుంది ఏదో రకంగా. అప్పుడు దాకా కొంచెం పేషెంట్గా చూడండి. సో కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో కన్సల్టెంట్స్ కూడా ఒక పాయింట్ యాడ్ చేస్తున్నారు. కన్సల్టెంట్స్ టెస్టింగ్ కానీ టెస్టింగ్ అంతా ఇందులోనే చేస్తారు. యూనిట్ టెస్టింగ్, రిగ్రెషన్, ఆల్ టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులోనే చేస్తారు. దేంట్లో ఫ్యూరీ యాప్స్. సో ఎస్ఓఆర్ హనాలో ఫ్యూరీ యాప్స్ ఉంది, కానీ జియోఐలో చేయలేమా సార్ అంటే, జియోఐ కూడా కంపెనీ యూస్ చేస్తుంది. అదైనా యూస్ చేయొచ్చు, ఇదైనా యూస్ చేయొచ్చు, రెండు యూస్ చేస్తాయి కూడా. కాబట్టి అందులో చేసినా ఇందులో చేసినా ఒకటే. కాకపోతే ఏంటంటే చిన్న డిఫరెన్స్ ఉంది. అందులో టీ కోడ్స్ ఉంటాయి, ఇందులో టీ కోడ్స్ ఉండవు. అందులో స్క్రీన్, ఇందులో స్క్రీన్ సేమ్. అందులో స్క్రీన్, ఇందులో స్క్రీన్ సేమే ఉంటుంది మళ్ళా. ఓకే, సో ఎందుకో ఇది ఓపెన్ అవడానికి కష్టపడుతుంది బాగా. ఒక నిమిషం అండి. సో ఇది లోడింగ్ అవడానికి ఎన్ని టైం టేకింగ్ ఉంటుంది, కాబట్టి ఒక్కసారి ఇది ఓపెన్ అవ్వదు అన్నమాట. హలో సార్. చెప్పండి సార్. ప్రిపేర్ ఓపెన్ ఐటమ్ ట్రాకర్, క్లోజ్ ఐటమ్ ట్రాకర్స్ అన్ని కూడా దీంట్లో చెక్ చేస్తారా సార్, ఎస్ఏపి అప్లికేషన్లో? అన్ని ఇదండి, దేంట్లో ఎస్ఏపి దాంట్లో చెక్ చేస్తారా సార్? ఓపెన్ ఐటమ్ ట్రాకర్ అనేది, క్లోజ్ ఐటమ్ ట్రాకర్ అనేసి, డౌన్లోడ్ ది బ్యాంక్ స్టేట్మెంట్ కానీ. అన్నీ మీకు ఓపెన్ ఐటమ్స్ లిస్ట్, ట్రాకర్ కాదు. ట్రాకర్ అంటే అది మళ్ళీ ఎక్స్టెన్షన్ కాదు, అది వేరేగా. ఓకే గైస్, ఇది టైం టేకింగ్ లాగా ఉంది. ఓకే, సో కొంచెం టైం పడుతుంది ఓపెన్ అవడానికి. అప్పుడు దాకా ఇలా ఉంచేద్దాం దీన్ని, తర్వాత చూద్దాం. సో ఆ లోపల మనం జిఐ చూసుకుందాం. ఇందులో అయినా చేసినా అందులో చేసినా ఒకటే. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని కనబడుతుంది కదా, ఇది ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ అనమాట. సో రేపు పొద్దున్న మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందులో పోస్ట్ చేస్తారు.
ఓకేనా, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇందులోనే పోస్ట్ చేస్తారు, ఈ స్క్రీన్లోనే పోస్ట్ చేస్తారు. సో కాబట్టి సో మీకు జర్నల్ ఎంట్రీ సంబంధించింది కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఇదేంటిదండి అకౌంటింగ్ క్లిక్ చేశారనుకోండి, మనం ఫైనాన్షియల్ అకౌంటింగే కదా, ఫైనాన్షియల్ అకౌంటింగే కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏమేమి సబ్ మాడ్యూల్స్ ఉన్నాయో చదవండి ఒకసారి. జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, థ్యాంక్స్, అలాగే ఫిక్స్డ్ అసెట్స్. మనకి మెయిన్ సబ్ సబ్ ఏమంటారు దీన్ని సప్లై. సో సబ్ లెడ్జర్స్ కాదు, సబ్ మాడ్యూల్, ఇవన్నీ కూడా ఏంటి సబ్ మాడ్యూల్స్. మెయిన్ మాడ్యూల్స్ ఏంటి ఎఫ్ఐ. సబ్ మాడ్యూల్స్ ఏంటి జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, ఓపెన్ అవుతుంది. ఓకే, సో చూసారా ఇది ఫ్యూరీ యాప్స్ అన్నమాట. దీన్ని ఏమంటారు ఫ్యూరీ యాప్స్. దీంట్లో ఏమంటే టైల్స్ ఉంటారు. సో ఇందులో నుంచి లీవ్ అప్రూవల్స్ అన్నీ కూడా ఇందులో నుంచి మొత్తం రిపోర్ట్స్ అన్నీ ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇన్బాక్స్ ఉంది చూసారా. సో మీకు ఇందులో కూడా మెసేజెస్ వస్తాయి అన్నమాట. వీటిని ఏమంటాం మనం టైల్స్ అంటాం. ఇది నాకు ఇక్కడ నచ్చలేదు, ఇక్కడ కావాలి, ఇక్కడ 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 దీన్ని మార్చుకోవాలి, ఇక్కడికి లాక్కోవాలంటే లాక్కోవచ్చు, ఇట్లా ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ రిపోర్టింగ్ ఫర్ ఈజిప్ట్, రిపోర్టింగ్ ఫర్ ఇండియా ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి కదా. ఈ కాదు మనకు కావాల్సింది ఏంటి జర్నల్ ఎంట్రీస్. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీ మాస్టర్ డేటా. ఓకే, జర్నల్ ఎంట్రీ మాస్టర్ డేటా, మాస్టర్ డేటా మీద క్లిక్ చేస్తాను అనుకో. సో మాస్టర్ డేటాకి సంబంధించిన టైల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీకు టీ కోడ్లతో పని లేదు, యాజ్ ఫర్ అన్నాలో ఫ్యూరీ యాప్స్లో టీ కోడ్స్తో పని లేదు. కానీ వాడు ఫ్యూరీ యాప్స్లో పని చేసామన్నా సరే నేను టీ కోడ్స్ అడుగుతాడు. అందుకే మనం సో జిఐలో చేసిన జిఐలో కూడా చేస్తాం మనం. ఇందులో కొన్ని చూపిస్తాను మీకు, అందులో కొన్ని చూపిస్తాను, ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ట్ సెంటర్ అనేది ఏంటి, మేనేజ్ కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ ఇస్ ఏ మాస్టర్ డేటా. చూడండి ఇక్కడ కాస్ట్ సెంటర్ కనబడుతుందా, దీని మీద డబుల్ ఇచ్చేసాను అనుకో. సో కాస్ట్ సెంటర్ సంబంధించిన క్రియేషన్ వచ్చేస్తుంది మనకి. కొంచెం టైం టేకింగ్ ఉంటుంది ఈ స్క్రీన్ ఓపెన్ అవ్వాలి అంటే. ఓకే, సో జస్ట్ లైక్ ఇంతే. మళ్ళీ ఈ స్క్రీన్ వచ్చేటప్పటికి ఇందులో ఏ స్క్రీన్ ఉందో అదే స్క్రీన్, మళ్ళీ ఇందులో ఏ స్క్రీన్ ఉందో అదే స్క్రీన్. మళ్ళీ ఇప్పుడు టైల్స్ అయితే మాత్రం సపరేట్ అన్నమాట, కానీ స్క్రీన్ వచ్చేటప్పటికి సేమ్. ఇందులో ఏ స్క్రీన్ ఉందో అదే స్క్రీన్ అందులో ఉంది. అర్థమవుతుందా? సో ఇది కొంచెం టైం టేకింగ్ పడుతుంది. సో కాబట్టి మీరు ఇందులో సబ్ మాడ్యూల్స్ అంటే ఏంటి చెప్పండి. ఎఫ్ఐలో జర్నల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, బ్యాంక్, ఫిక్స్డ్ అసెట్. ఓకే, సో నేను సిస్టమ్ సంబంధించిన స్టేటస్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సిస్టమ్స్, స్టేటస్, తర్వాత ప్రోడక్ట్స్ చూడాలంటే ఈ బటన్ క్లిక్ చేయి, ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్స్. ఓకే, ఏం అవసరం లేదు మామూలుగా అయితే, జస్ట్ ఒక ఐడియా కోసం. సో ఇప్పుడు మీరు జనరల్ లెడ్జర్లో ఉన్నారు కదా, జనరల్ లెడ్జర్ అంటే జిఎల్ ఆర్ టు ఆర్. ఓకే, సో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది మనకి రిపోర్టింగ్, ఇది మంత్ ఎండింగ్. పీరియాడిక్ అంటే ఏంటి మంత్ ఎండింగ్, మాస్టర్ డేటా అంటే ఏంటి జిఎల్ మాస్టర్, అకౌంట్ అంటే ఏంటి జిఎల్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవడం, డాక్యుమెంట్ అంటే పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని చేంజ్ చేయటం, డాక్యుమెంట్ ఎంట్రీ అంటే ఏంటి పోస్టింగ్ అన్నమాట. డాక్యుమెంట్ ఎంట్రీ అంటే ట్రాన్సాక్షన్ పోస్టింగ్స్. డాక్యుమెంట్ ఎంట్రీ ఇస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ పోస్టింగ్. డాక్యుమెంట్ అంటే ఏంటి, డాక్యుమెంట్ని చేంజ్ చేయటము, రీసెర్చ్ చేయటము, ఎడిట్ చేయటము అనేది దేంట్లో వస్తుంది డాక్యుమెంట్ అన్నమాట. సో అకౌంట్ అంటే బ్యాలెన్సెస్, జిఎల్ బ్యాలెన్స్ చెక్ చేయటం అన్నీ కూడా దేంట్లో వస్తుంది అకౌంట్లో. సో మాస్టర్ రికార్డ్ అంటే ఏంటి, మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా గురించి, మాస్టర్ డేటా క్రియేట్ చేయడం అంతా కూడా మాస్టర్ రికార్డ్. ప్రియాడిక్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, మంత్లీ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రియాడిక్లో వస్తుంది అన్నమాట. రిపోర్టింగ్ అంటే రిపోర్టింగ్, జిఎల్ రిపోర్టింగ్.
సో ఇది ఇక్కడ డాక్యుమెంట్ ఎంట్రీ మీద క్లిక్ చేసాం అనుకో, ఇవన్నీ టీ కోడ్స్. ఇట్లా ఏమంటారు, టీ కోడ్స్ అంటారు. అంటే ఎస్ఏపిలో ఏదైనా ట్రాన్సాక్షన్ బుక్ చేయాలనుకో, ఇలా డబుల్ చేస్తే టీ కోడ్ అనమాట. ఈ ట్రాన్సాక్షన్ ఇందులో బుక్ చేస్తాం. బ్యాక్ రావాలి, ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్. ఓకే, సో డాక్యుమెంట్ని చేంజ్ చేయాలంటే మళ్ళీ ఈ టీ కోడ్స్ అనమాట. అలాగే డాక్యుమెంట్ని బ్యాలెన్స్ చూడాలంటే ఇవి టీ కోడ్స్. సో జిఎల్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్స్. అలాగే మనకి పిరియాడిక్ ప్రాసెసింగ్, సో మంత్ ఎండ్ సంబంధించిన ఇవన్నీ కూడా అప్రూవల్స్, ఇవన్నీ కూడా మంత్ ఎండ్. సో కాబట్టి మీకు ఇలా ఉంటాయి ఈ స్క్రీన్. దీని ఏ స్క్రీన్ అంటాం మనం, జియుఐ. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇదే ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇవే ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీకు, సో ఇక్కడ మీకు జర్నల్ ఎంట్రీస్ అని చెప్పి చూడాలి. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ సింపుల్గా లేదు ఇది. దీని మీద ఇలా క్లిక్ చేస్తే మనకి మొత్తం వచ్చేస్తుంది లిస్ట్ ఒకే ప్లేస్లో. చూడండి, ఇన్కమింగ్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, జిఎల్ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇన్కమింగ్ పేమెంట్స్ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, అవుట్ గోయింగ్ చేయాలంటే ఇన్వాయిస్ క్రియేట్ చేయొచ్చు, జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటి మనకి, టైల్స్. ఇవన్నీ ఏంటి, టైల్స్ అన్నమాట. స్క్రీన్ ఇది అది ఒకటే. ఓకేనా, సో ఇది అది ఒకటే. ఇక్కడ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇక్కడ తెచ్చుకోవచ్చు అంటే తెచ్చుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా, నాకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా, సో కాబట్టి సో మీకు ఇలా ఉంటుంది. ఒక ఐడియా కోసం చెప్పాను ఇది, మళ్ళీ టుమారో చెప్తాను సేమ్. బట్ ఈరోజు మీరు చేయాల్సింది వరకు ఏం చేస్తారు, ఈరోజు జర్నల్ ఎంట్రీ చదువుకోండి చాలు. ఓకేనా, జర్నల్ ఎంట్రీ చదువుకోండి చాలు. సో టుమారో మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. సార్ హలో, చెప్పండి సార్. నిన్న మీకు మెసేజ్ పెట్టాను సార్, నేను ఎక్స్పీరియన్స్ పెడతాం కదా సార్, దాంట్లో ఇప్పుడు నాన్ ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ చేసినట్టుగా పెడితే రెజ్యూమ్ ఓకేనా అని నా డౌట్ సార్. అట్లా ఓకే, అది మీకు నేను ఏమైతే రెజ్యూమే గ్రూప్ లో పెట్టానో అదే రెజ్యూమ్ పెట్టుకొని వెళ్ళిపోండి చాలు. ఓకేనా, ఫస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, టెన్షన్ పడుతున్నారు ఎక్కువ మీరు. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోండి ఫస్ట్, అయ్యిందో లేదో అన్నది ఆలోచించద్దు, ముందు అటెండ్ అవ్వండి, ఆ తర్వాత మీకు అదే తెలుస్తుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకుండా మనం సముద్రంలో దూకకుండా బయట నుంచి ఏముందో 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 అని ఆలోచిస్తున్నాం, అట్లా కాదు. దూకేసే ముందు కళ్ళు మూసుకున్న తర్వాత సంగతి. అలా ఒకటి రెండు ఇంటర్వ్యూస్ ట్రయల్ అండ్ ఎర్రర్ కోసం వెళ్ళిపో, అంతే కన్ఫ్యూజన్ అంతా ఎగిరిపోద్ది మొత్తం. ఓకేనా సార్? ఓకే సార్, రైట్.